నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిట్యువేషన్లో చిరంజీవి గారితో సినిమా చేస్తారా లేకపోతే బాలయ్య బాబుతో సినిమా చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది రీజన్ ఏంటంటే ఇటీవల బాలయ్య గారి కోసం ఒక కథ రెడీ చేసుకున్నాను అది కూడా పైసా వసూల్లాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది తండ్రి కొడుకుల మధ్యలో జరిగే సంబంధాల లాగా ఉంటుంది ఓ చెన్నకేశ రెడ్డి లాగా ఉంచుకోవచ్చు మనం అంటే ఆ టైప్లో ఉండబోతుంది అనేది మనకి వచ్చినటువంటి న్యూస్ సో దాంట్లో అంటే చిన్న కేశవ రెడ్డి ఓ ఆడినప్పటికీ కూడా అంటే అలా ఉండదు ఆ రకంగా ఉంటుంది అనేది ఒక బజ్ వచ్చేది వచ్చింది క్యాజువల్గా పూరి జగన్నాథ్ గారికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాలయ్య గారు హ్యాండ్ ఇచ్చి లేపితే అది ఒక ప్లస్ పాయింటే అవుతుంది తప్ప మైనస్ ఏమవ్వదు ఎందుకంటే ఆయనకు కూడా చాలా అవసరం ఇప్పుడున్న సిట్యువేషన్లో ఒక మంచి హిట్ అనేది పూరి గారికి చాలా అవసరం అండ్ ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారు ఎలా అయితే మనకు కనబడుతున్నారో కనబడడానికి అంటే ఫస్ట్ మనకి ఆ కోణాన్ని పరిచయం చేసింది పూరి జగన్నాథ్ గారు అనేది వాస్తవం ఎందుకంటే పైసా వసూల్లో బాలయ్య గారిని అలా చూస్తామని ఎవరు అనుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో కూడా ఉండే ఒక హ్యూమర్ని ఆయనలో కూడా ఉండే ఒక టైప్ ఆఫ్ ఆ జోవియల్ నేచర్ని కూడా జనాలకు పరిచయం చేయడం జరిగింది అంతకుముందు బాలయ్య గారిని మనం ఎలా చూసాము ఒక బరువైన పాత్రల్లో ఊరికి పెద్ద మనిషిలాగా లేకపోతే ఒక దానికి పెద్ద మనిషిలాగా చాలా ఓ రాయుడు చిన్నరాయుడు పాపరాయుడు టైపులో పెద్దగా భారీగా చూసాం బరువుగా చూసాం కానీ ఇక్కడ దాంట్లో పై చాలా క్యాజువల్గా జోవీలో ఒక కుర్రలతో కలిసిపోయే అంత ఈజీ నేచర్ ఈ కుర్రాడే ఆ విధంగా చూపించడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే అన్స్టాపబుల్ టూ స్టార్ట్ అయిందో టూ అంటున్నా వన్ టూ రెండు అన్స్టాపబుల్ ఎపిసోడ్స్ స్టార్ట్ అయ్యాయో ఆయనలో ఒక కొత్త కోణాన్ని జనాలు చూశారు అండ్ ఈ ఈ తర్వాతే ఆయన యాడ్స్లో కూడా నటించడం జరిగింది ఫస్ట్ టైం ఒక యాడ్లో చేసి ఐపీఏ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది అంటే ఇంతకుముందు తన కెరీర్ కంప్లీట్ టైంలో కూడా ఎప్పుడూ చేయనటువంటి ప్రయోగాలన్నీ బాలయ్య ఈ మధ్య చేస్తూ ఉండడం దానికి బీజం వేసింది మాత్రం పూరి జగన్నాథ్ గారే సో ఈ టైంలో పూరి గారికి ఒక హిట్ అనేది అవసరం అండ్ లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పాపమైన పరిస్థితి ఏం బాగాలేదు అలాగే చూసాం అంటే అవసరం ఉన్నా లేకుండా అందరికీ సెటిల్ చేసి పెట్టేశారు వాళ్ళకి అంటే కొంతమంది చేయనప్పటికి కూడా చేస్తామని మాటిచ్చారు ఆ విషయం మనకు తెలిసిందే సో ఆయనకంటూ అండ్ జనగన మనకు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నారు అది ఓ మోస్తారు వరకు వచ్చి ఇంకా ఏంట దాని పరిస్థితి అర్థం కానట్టుగా ఆగిపోయింది సో ఈ విధంగా చూసుకుంటే ఒక హ్యాండ్ అనేది పూరి గారికి తప్పకుండా అవసరం సో బాలయ్య గారు ఇస్తే బాగుండు అనేది అందరికీ ఆశ ఎందుకంటే బాలయ్య గారు పూరి జగన్ ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పూరి జగన్నాథ్ గారి చేతిలో పడితే ఇంకో మంచి మాస్ ఎంటర్టైనర్ వస్తుందని కూడా అందరికీ తెలుసు సో ఇలా పూరి గారికి బాలయ్యతో ఒక ముడి అనేది ఉంది ఇది ఎప్పుడు విడిపోతుందో తెలియదు అండ్ ఆయన కూడా ఓకే అంటారు శ్రీ బాలయ్య గారు ఎవరు వచ్చినా సరే మంచి కథతో వస్తే ఓకే చెప్పేస్తారు అండ్ వాళ్ళు కూడా ఆయన నమ్మకం నిలబెడుతూ తీస్తారు హిట్స్ ఫ్లాప్స్ అనేవి కామన్ అందరి లైఫ్లోనూ ఉంటాయి దాని గురించి మనము ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు చిరంజీవి గారి గురించి చూసుకుంటే ఆటో జానీ అనే సినిమా ఎప్పటినుంచో పూరి గారు చిరంజీవి గారి కోసమే రాసుకున్నారు అది అసలు ఏంటో ఏ కారణం చేత అది ఇప్పటివరకు రాలా అండ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టైంలో కూడా ఆ వన్ ఫిఫ్టీ నూట యాభై సినిమా గారే చేస్తారు గారే చేస్తారు చాలా వరకు వార్తలు వచ్చినప్పటికీ కూడా లాస్ట్ వినాయక్ గారి చేతిలోకి వెళ్ళింది అయినప్పటికీ కూడా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా సరే జర్నీ చేస్తాను అని చెప్పేసి ఆయనకి ఒక కమిట్మెంట్ అయితే ఉంది ఎందుకంటే ఆ కథ ఆయన కోసమే తయారు చేసుకున్నాడు ఆయన ఇంకొక ఊహించుకోలేడు ఈ జనగణమన అయినా సరే పది మంది చుట్టూ తిరిగి వచ్చి లాస్ట్కి విజయ్ దగ్గర ఆగిపోయినా కూడా ఆటో జానీ మాత్రం ఆయన చిరంజీవి గారి కోసమే తయారు చేసుకున్నారు కాబట్టి ఎంత టైం అయినా వెయిట్ చేసి ఆయనతోనే తీయాలని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఆటో జానీ చాలా అవసరం ఎందు చిరంజీవి గారు కూడా ఆయనకి హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇదొకటి ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రావాలని చాలామంది కోరుకుంటున్నారు అది అయితే బాగుండనేది ఒక ఫీలింగ్ నెక్స్ట్ ఇంకా ఆటో జార్నీ విషయానికి వస్తే అది ఎందుకు ఆ టైంలో అవలా వన్ ఫిఫ్టీ ఆడిన తర్వాత ఆయన కలల ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి గురించి చేద్దాం ఉయ్యాలవాడ స్టోరీ చేయాలనుకున్నారు సరే ఆ కోరిక కూడా తీరింది ఆ తర్వాత ఇంకో కోరిక మిగిలిపోయింది వాళ్ళ అమ్మగారికి చరణ్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి చే ఒక్కొక్క సినిమా చేస్తే చూడాలన్న కోరిక వాళ్ళ అమ్మగారికి ఉండిపోయింది ఆ కోరికను తీర్చే క్రమంలో ఎప్పుడైతే ఆచార్యని మొదలుపెట్టారో ఆ తర్వాత నుంచి గ్రాఫ్ అంతా మారిపోయింది ఆచార్య ఫ్లాప్ తర్వాత ఇమీడియట్గా దాని నుంచి తేరుకునే లోపు ఒక ఒక మంచి సాలిడ్ హిట్ కావాల్సి వచ్చి గాడ్ ఫాదర్ సినిమా చేశారు గాడ్ ఫాదర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా హిట్గా ప్రొజెక్ట్ చేసుకొని ఏదో వాళ్ళ సంతోషం వాళ్ళు పడ్డారు అయినప్పటికీ మంచి హిట్ అనేది నిజమైన హిట్ అనేది కావాలి ఎందుకు ఈ లైక్ ఈ అబద్ధపు హిట్లు ఎందుకు ఈ మోసం చేయడం ఎందుకు అని చెప్పి ఈ ఫేక్ హిట్స్ ఎందుకు అని చెప్పేసి నిజంగా ఒక హిట్ ఉంటే బాగుంటుంది కదా అనే క్రమంలో మళ్ళీ మూడు నెలలకు ఒక సినిమా దింపడం వాళ్ళు తెరివిరయ్యే బట్ నిజంగా బాగుంది హిట్ అయింది సినిమా హిట్ అవ్వడమే కాదు సంక్రాంతి బరిలో దిగిన అన్ని సినిమాల్లో కల్లా ఎక్కువ వసూలు సాధించింది ఇప్పటికీ కూడా దాని మీద బజ్ ఉంది ఈరోజు కూడా థియేటర్లో చూస్తే ఎవరో ఒకరు వెళ్ళి చూసేలాగా దాని మీద అయితే ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది సో వాళ్ళ తెరవిరే సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం చిరంజీవి గారికి ప్రథమం తర్వాత నెక్స్ట్ బోలాశంకర్ అనే సినిమా ఉన్నా కూడా మెహర్ రమేష్ గారు ఆయన మీదేమో మొత్తం అన్ని నెగిటివ్ షేడ్సే ఉన్నాయి శక్తితో అశ్విని దత్తగానే పడుకోబెడితే ఆయన లేవడానికి చాలా రోజులు పట్టింది ఆ సందర్భాలు కూడా చాలాసార్లు చూసాం మనం సో ఆ విధంగా చూసుకున్నా ఆయన లైఫ్లో కూడా పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద హిట్ కూడా ఏం లేదు సో అలా నెక్స్ట్ కీర్తి సురేష్ చెల్లి క్యారెక్టర్ చేసినప్పటికీ ఇంకా ఇప్పుడు చిరంజీవి గారికి ఆ టైంలో అండ్ ఆ సినిమా ఏదైతే ఉందో ఆల్రెడీ రీమేక్ అండ్ చాలామంది చూసేశారు తెలుసు కదంతా ఏంటి అని చెప్పేసి సో ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న అంటే దాని మీద బజ్ కాస్త డివైడ్ టాక్ ఉంది పాజిటివ్ లేదు అలానే పూర్తి నెగిటివ్ కూడా లేదు ఒక టైప్ ఆఫ్ డివైడ్ టాక్ ఉంది ఈ టైంలో ఆయన ఏం చేశారు కసరత్తులు ఎలా ఉన్నాయంటే మళ్ళీ నెక్స్ట్ దాన్ని తర్వాత కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ క్రమంలో పూరి జగన్నాథ్ గారితో ప్రయోగం అవసరమా అనే ఒక డైలమాలో చిరంజీవి గారు ఉన్నారు అండ్ నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారిది ప్రయోగం ఏం కాదు బికాస్ ఈ హిట్స్ ఫ్లాప్స్ అందరికీ ఉంటాయి అలానే గారిలో విషయం లేదని ఎవరైనా అంటారా ఎవరైనా నమ్ముతారా ఆయన ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా సాలిడ్ కథ దొరికితే దాన్ని ఎలా నిలబెడతారో అందరికీ తెలిసిందే అండ్ అలాగే ఒక చిన్న మామూలు కమర్షియల్ స్క్రిప్ట్ను కూడా ఎలా రక్తి కట్టించాలో ఆయనకు బాగా తెలుసు వెన్నతో పెట్టిన విద్య సో చిరంజీవి గారితో సినిమా చేస్తే ఆయనకి చిరంజీవి గారికి కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందే తప్ప మైనస్ అయితే అవ్వదని నా ఫీలింగ్ బట్ ఏంటో ఇక వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఇప్పుడు పూరి గారు ఉన్న సిట్యువేషన్లో బాలయ్య గారు హ్యాండ్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ అంటే బాలయ్య గారు హ్యాండ్ ఇచ్చినప్పటికీ నా కొత్త కథ రెడీ చేసుకోవాలి ఇది కదా ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త కథ చేసుకోవాలి ఆల్రెడీ సగం షూట్ అయ్యి ఆగిపోయిన జనగణమన ఉంది ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ కావాలి బాలయ్య గారి కోసం రాసుకోవాలి అది పైసా వసూలు కంటే బాగుండాలి నిలబెట్టాలి అండ్ ప్రజెంట్ బాలయ్య గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా కాపాడేలాగా ఉండాలి అండ్ అలాగే పూరి గారికి కూడా హెల్ప్ అవ్వాలి ఇన్ని ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ దీంట్లో సో ఇక్కడికంటాను ఆల్రెడీ చేతిలో కథ ఉంది కాకపోతే ఆయన ఒప్పుకోవడమే ఆలస్యం ఆయన కోసమే రాసుకున్న కథ అండ్ ఇక ఈ రెండు వ్యవహారాలు పక్కన పెట్టేసి ఆటో జానిక్ గురించి మాట్లాడుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బయట కూడా ఆటో డ్రైవర్స్ పరిస్థితి నిజంగా అసలు అంత బాల ఎలా అంటే ఈ క్యాబ్ కల్చర్ ర్యాపిడో కల్చర్ ఎక్కువ అయిన తర్వాత బయట ఆటో వాళ్ళ పరిస్థితి ఏమంత బాలి ఒకప్పుడు అంటే వాళ్ళకి మీటర్లు యూనియన్లు చాలా ఉండేవి లింకులు ఒక ఆటో వాళ్ళే హోటల్స్కి తీసుకెళ్లే వాళ్ళు ఆటో వాళ్ళే రైల్వే స్టేషన్లో లగేజ్ వాళ్ళతో కూడా లింక్స్ ఉండే వాళ్ళు తెచ్చి వీళ్ళకి ఇన్ని ఉండేవి వాళ్ళకి ఒక యూనియన్ అని ఈ ఏరియాలో వాళ్ళు తిరగాలని అట్ల పెట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది సో వాళ్ళకు కూడా ఒక మార్కెట్ అనేది కావాలి ఆటో వాళ్ళకు కూడా ఒక ఎమోషన్ కావాలి అప్పుడు ఎప్పుడో రజనీకాంత్ గారు నేను ఆటో అని ఆటో అని అన్న టైంలో అప్పుడు ఆటోలు బాగా ఉన్నాయి వాటి కల్చర్ వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చిరంజీవి గారి లాంటి ఒక మంచి స్టార్డమ్ ఉన్న ఒక పెద్ద హీరో ఎవరైతే ఉన్నారో నిజంగా ఆటో జాని కథ చేస్తే ఆ ఆటో వాళ్ళకు కూడా నిజంగా అది ప్లేస్ అయ్యి వాళ్ళందరూ అంటే అట్లీస్ట్ ఉన్న దాంట్లో చాలా తృప్తి పడే అవకాశం ఉంది అంటే అంత పెద్ద స్టార్ చేస్తే తప్ప నిలబడ ఎవరైతే ఎవరితో చేసుకోవచ్చు కానీ చిరంజీవి గారు చేస్తే మాత్రం వాళ్ళకు కూడా చాలా సాటిస్ఫై హ్యాపీ నిజంగా చెప్పాలంటే ఆ ఆటో డ్రైవర్లే వంద రోజులు చూసి కూడా సినిమాని హిట్ చేసే పరిస్థితి ఉంది అంటే వాళ్ళని ఈరోజు పట్టించుకునే వాళ్ళు లేరు ప్రజెంట్ సిట్యువేషన్లో క్యాబ్ కల్చర్ ఈ మొ ఎక్కువ మొబిలిటీ కల్చర్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్గా ఇటు అటు బైక్స్ అన్నీ వచ్చేసేసరికి మెట్రో కూడా వచ్చేసరికి పాపం వాళ్ళకి లేవు అంటే బతుకుతారు సరిగ్గా లేవు అలాంటిది అంటే ఇప్పుడు ఈయన సినిమా వల్ల వాళ్ళ జీవితాలు ఏమో బాగుపడతాయని కాదు కనీసం మాకంటూ ఒక సినిమా ఉందని తృప్తి పడతారు కదా అదేనే చాలు కదా ఇంకంత మించి ఏం కావాలి ఆత్మధైర్యం అలా కూడా వాళ్ళు పనిచేస్తారు అంతే థ్యాంక్ యూ సో మచ్